Namaste, welcome to SumanTV. Bigg Boss show lo aslilata pai Andhra Pradesh High Court serious ayindi. Dinipai tadupari vicharananu October 11th ku vaayida vesindi. Idhe amsham pai maatladadam prastham mantho paatu live call lo join avutunnaru. Bigg Boss show nu nilipiveyalantu AP High Court lo petition daakala chesina Kethireddy Jagadishwar garu. Varito maatladi poorthi vivaralu telusukundam. Kethireddy garu namaste andi. Namaste amma. Bigg Boss show ni nilipiveyalantu Andhra Pradesh High Court lo petition daakala chesaru. Munduga ee petition veyadaniki kaaranalu ento cheptara. మేడం మనం ఈ పిటిషన్ వేసేదానికి ఏంటంటే ఒక సామాజిక దృక్పథంతో వేసిన పిటిషన్ మాత్రమే ఇది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఏంటంటే దీనికి అడిక్ట్ అయిపోతున్నారు చిన్న పిల్లలైతేమి వాళ్ళైతేమి యూత్ అయితే యువకులు అయితే అందరూ కూడా అడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి ఇది రాను రాను ఫస్ట్ ఏమో బాగానే ఉంది తర్వాత విపరీతమైన పోకడాలకి అది హగ్గులు ముగ్గులు ముద్దులు ఇవన్నీ కూడా డైరెక్ట్ గా చూపించడాలు ఇవన్నీ ఏంటంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి విరుద్ధంగా ఉందని చెప్పి నేను 2018 నుంచి దీనిపైన పోరాటం చేస్తున్నా ఇద్దరు అమ్మాయిల మీద అప్పుడు వచ్చి సొంత ప్రయోజనాలు ఆ టీమ్ ఆఫ్ సెలెక్టర్స్ అడిగారని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ రోజు మేము అన్ని రకాలుగా కూడా నేషనల్ ఉమెన్ కమిషన్ కి అందరికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నాగార్జున కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏమని రిక్వెస్ట్ చేసామంటే అన్నమయ్య శ్రీరామ సినిమాల్లో రాముడు కథ సినిమాల్లో యాక్ట్ చేసిన నాగార్జున ఒక ఆయనకు ఒక ఇమేజ్ ఉంది ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది అంటే కొంచెం ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఇలాంటి షోలకి ఇదిగా యాక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆయన్ను కూడా కోరడం జరిగింది ఆ తర్వాత 3 నుంచి అదే బిగ్ బాస్ 3 నుంచి మన పోరాటం ఇదే రకంగా చేస్తానే ఉన్నాం ప్రతి సంవత్సరం చేస్తానే ఉన్నాం చెన్నైలో కూడా కోర్టులో కేసు వేసాం అన్ని చేస్తానే ఉన్నాం కాకపోతే ఏంటంటే ఇప్పుడు 2019లో వేసిన కేసు 2019లో హైదరాబాద్ అదే తెలంగాణ హైకోర్టులో అయితే అదే విధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అయితే రెండు దగ్గర లేయడం జరిగింది తెలంగాణ హైకోర్టులో వేసిన కేసు సెషన్ అయిపోయింది కాబట్టి అంటే 3 బిగ్ బాస్ 3 అయిపోయింది కాబట్టి ఆ కేసును కొట్టివేయడం జరిగింది ఆ రోజు ఆ తర్వాత మీరు ఎప్పుడైనా వేసుకోండి ఆ సెషన్ ఉన్నప్పుడు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది జడ్జిమెంట్ లో ఆ రకంగా తెలియజేయడం జరిగింది కేతిరెడ్డి గారు అయితే ఇప్పటి విషయానికి వస్తే అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దీనికి సంబంధించి విచారణ జరిగింది కదా మళ్ళీ 11వ తారీఖు వాయిదా వేశారు విచారణ అది విన్నాము కానీ ఇవాల్టి రోజున అసలు కోర్టు ఏం చెప్పింది బిగ్ బాస్ నిలిపివేయాలనే ఈ పిటిషన్ పై ఏం మాట్లాడింది కోర్టు చెప్తారా కోర్టు 2-man బెంచ్ దీని గురించి చాలా వ్యతిరేకతని వ్యక్తం చేయడం జరిగింది 70వ సంవత్సరంలో వచ్చే సినిమాలు ఎలా ఉండేవి సందేశాత్మకంగా ఉండేవి మంచి మార్గంలో నడిచే దానికోసం కావా యువత మంచి మార్గంలో నడిపేదానికి తమ వంతు బాధ్యతగా సినిమా నిర్మాతలైతేమి ఎవరైతేమి నిర్మించే వాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు మీరందరూ కూడా ఇట్లాంటి ఈ బిగ్ బాస్ అనే షో వల్ల సమాజం అనేది చెడిపోతుంది చెడిపోతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఐబిఎఫ్ రూల్స్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఉన్నదాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలాగ అలౌ చేస్తుంది అదే విధంగా అట్ ద సేమ్ టైమ్ దీనిపైన నాగార్జున గారిని పార్టీగా పెట్టేది లేది అనే దాని మీద 11వ తారీఖు చెప్తామని చెప్పి చెప్పారు దీనిపైన కోర్టు తీవ్రమైన నిరసనని వ్యక్తం చేయడం జరిగింది జడ్జీలు ఇద్దరు కూడా తీవ్రమైన నిరసనని వ్యక్తం చేశారు ఒక ఇప్పుడే కాకుండా అంతకుముందు కూడా అంటే ఈ కేసు 2 క్లబ్ చేశారు 2019లో మనం వేసింది రావట్లేదని మళ్ళా కొత్త కేసు వేయడం జరిగింది ఈ రోజు కొత్త కేసు వేసాం కాబట్టి 2019ది దానిపైన కేంద్రం ఎట్టే కేంద్రం యొక్క న్యాయవాది ఎవరు కూడా స్పందించిన కారణాలు తప్పు అని చెప్పి వ్యాఖ్యానిస్తూ దాన్ని దీన్ని రెండింటిని కలపమని చెప్పి ఆ జడ్జీలు కోరడం జరిగింది ఇది మంచి పరిణామం అని చెప్పవచ్చు బిగ్ బాస్ అంటే ఇప్పుడు మేము అడ్వకేట్లు మా అడ్వకేట్లు బాగా చిత్తశుద్ధిగా సమాజ సేవ కోసం పనిచేస్తారు కానీ వాళ్ళు కొంతమంది కమర్షియల్ గా ఉండే వ్యక్తులను పెట్టుకుని పెద్ద పెద్ద వాళ్ళు పెట్టుకుని అంతా ఢిల్లీ ఆపరేషన్ ఎన్నిమాల్ అనేది పెద్ద కంపెనీ కదా ఎన్నిమాల్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ అది స్టార్ మా అనే వాళ్ళు టెలికాస్టర్స్ కాబట్టి ఏంటంటే దీంట్లో కొన్ని దాంట్లో జరిగేది అంతా ఏంటంటే ఇప్పుడు కొంచెం నాకు తెలిసి డ్రగ్స్ కూడా దాంట్లో వాడకం జరుగుతుందని చెప్పేసి అదే విధంగా సిగరెట్లు గంజాయి అయితే ఇతరత్ర కొంచెం
కొన్ని ప్లేసులు వాళ్ళు చూపిరు, కొన్ని స్మోక్ రూమ్ వరకే చూపిస్తారు, కొన్ని ప్లేసులు వాళ్ళు చూపించిన రూముల్లో విపరీతమైన పోకడాలతో కొన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి. మన కంటి ముందు మన కెమెరా ముందు కనిపించేది కొంచెం ఉంటుంది, ఆ కెమెరా ముందు కనిపించే దాంట్లోనే మనకు అంత అశ్లీలత కనిపిస్తుంది. ఇండైరెక్ట్ గా ఇతరత్ర కూడా ఏదో జరుగుతుందని చెప్పేసి దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళు కూడా నిన్న మొన్న కూడా అది ఒక ఒక కంటెస్టెంట్ కూడా అని చెప్పేసి కూడా అతనే చెప్పడం జరిగింది. అదే విధంగా సిపిఐ నారాయణ గారు గతంలో కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఆ అందరు కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా దీనికి నిరసన ఉంది. సమాజం పట్ల ప్రేమ అభిమానం ఉన్న ప్రతి వ్యక్తి ఈ బిగ్ బాస్ కేసుని బిగ్ బాస్ అనే షోని వ్యతిరేకత అనేది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను వేసిన దానికే నాకు ఇప్పుడు ఒక 100 ఫోన్లు దాకా వచ్చినాయి. అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు అన్నమాట. అప్రిషియేట్ పార్టీ ఎక్కువగా ఉంది. కానీ కొంతమంది మాట్లాడుతున్నారు కదా సార్, అంటే ఈ షో వల్ల నష్టం ఏముంది, జస్ట్ ఇష్టమైన వాళ్ళు చూస్తున్నారు, లేని వాళ్ళు చూడట్లేదు, దీన్ని అంత సీరియస్ గా తీసుకుని దీని వల్లే సమాజం పాడైపోతుంది, యూత్ పాడైపోతున్నారు అన్నట్టుగా చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాట్లాడుతున్నారు. సో ఏం చెప్తారు మీరు? అంటే మామూలుగా జనరల్ గా ఇష్టం ఉన్నోళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. కానీ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ చూస్తే ఎక్కువ మందికే ఇష్టం లేదు. కుర్రవాళ్ళకి ఇష్టం ఉంది. కుర్రవాళ్ళు ఎంత ఉంటారు జనరేషన్ లో? కుర్రవాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా. యూత్ అనేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా. యూత్ అయితే చిన్నపిల్లలు అయితే చాలా తక్కువ ఉంటారు. మన అబౌవ్ 40 ఉన్న వాళ్ళందరూ కూడా దీనిపైన వాళ్ళ పిల్లలు వచ్చి అడిక్ట్ అయిపోతున్నారని, ఆ టయానికి తల్లిదండ్రులను ఎదిరించి బిగ్ బాస్ చూడాలా బిగ్ బాస్ చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారని, లేనప్పుడు విపరీతంగా ఇంట్లో ఇళ్లల్లో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పి నాకు తెలియజేయడం జరిగింది. వీటన్నిటి దృష్ట్యా ఏంటంటే అంటే అడిక్ట్ అయిపోతున్నారు అనమాట. ఇప్పుడు మనం సమాజం మనం ఏం చెప్తున్నాము, పబ్స్లో డ్రగ్స్ అవి అన్ని కూడా వాడకంలో ఉన్నాయి అని చెప్తున్నాము. మనం సమాజాన్ని మార్చాల్సిన పరిస్థితి ఇప్పుడు అవసరం ఉంది. ఎందుకంటే నేర ప్రవృత్తి పెరిగిపోయింది, నేరాలు పెరిగిపోయినాయి. టెక్నాలజీ పెరిగిపోయినప్పటి నుంచి, టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి నేరాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఏంటంటే దీనన్నిటినీ మార్చాల్సిన అవసరం ఒక సమాజ సేవకుడుగా నా మీద ఉంది అని ఒక నన్ను కనీస బాధ్యతగా గతంలో అమ్మాయిలు కూడా ఈ విధంగా నాకొచ్చి చెప్పినప్పుడు ఆ రోజు కూడా నేను వాళ్ళ కోసం ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేశాను. అదేవిధంగా విజయవాడలో కూడా ధర్నా చేయడం జరిగింది. విజయవాడలో కూడా ధర్నా చేసి ఆ రోజు ఉన్న పరిస్థితి, ఆ రోజు బిగ్ బాస్ పట్ల ఉన్న నిరసన వ్యక్తం చేసేదానికి ఓడి స్టూడెంట్స్ కూడా నాతో సహకరించి ఆ రోజు నాగార్జున ఇంటి ముందు గళం కూడా ఇప్పడం జరిగింది. నాగార్జున ఇంటి మీద ఒక ధర్నా కార్యక్రమం మాదిరిగా చేపట్టడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే అందరూ అనుకుంటారు యువతకి ఇష్టం అని, అదంతా ఏం లేదండి. యువతకి ఇష్టం మనం చూపిస్తున్నాం కాబట్టి ఇష్టపడతారు, చూపిలేదంటే ఎట్లా ఇష్టపడతారు? అమెరికా లాంటి దేశాల్లో ఇట్లా అశ్లీలత ఉండే ప్రోగ్రామ్ చేయాలంటే ఇంటర్నెట్ కట్టర్స్ పెట్టి ఇళ్లలోనే తల్లిదండ్రులు తగిన విధంగా చర్యలు తీసుకుంటారు. అక్కడ అట్లాంటి నియంత్రణ అనేది ఉంది. ఇక్కడ కూడా ప్రభుత్వాలు వాటికి స్పందించి చిన్న అవసరం అయితే తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ మనం ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మీద నిరసన ఉండి రాజకీయ పార్టీల మీద ఏదన్నా కార్యక్రమం ఉన్నప్పుడు రాజకీయ పార్టీల కోసం మనం కొన్ని ఛానల్స్ కట్ చేస్తుంటాం, తెలుసు కదా మీకు. ఆ అంటే కొన్ని ఛానల్స్ ని బ్యాన్ చేస్తుంటాం. ఆ బ్యాన్ చేసే విధానం రాష్ట్ర ప్రభుత్వాలు తమ చేతుల్లో పెట్టుకొని ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు రాకుండా ఎందుకు స్పందించకూడదు అనేది కూడా మా ప్రధానమైన డిమాండ్ అండి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటి మీద స్పందించాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. కేతిరెడ్డి గారు చివరిగా ఒక ప్రశ్న అండి, 2018 నుంచి మీరు పోరాటం చేస్తున్నారు బిగ్ బాస్ షోని నిలిపివేయాలని. ఏదైతే మీరు పిటిషన్ దాఖలు చేశారో ప్రస్తుతం అది పిటిషన్ విచారణలో ఉంది. విచారణ వాయిదా పడినా కానీ చివరి తీర్పు విషయానికి వస్తే కోర్టు మీ అభ్యర్థన ఏదైతే ఉందో మీరు నిలిపివేయాలంటున్నారు కదా, అదే విధంగా కోర్టు నిలిపివేయాలి ఈ బిగ్ బాస్ షో కరెక్ట్ కాదు అని చెప్తుందని మీరు భావిస్తున్నారా? యాక్చువల్ గా నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షాకి నేను రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అమిత్ షా కూడా దానిపైన, అమిత్ షా కేంద్ర హోం మంత్రి హోదాలో అమిత్ షా అయితేమి, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అయితేమి వాళ్ళకి ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. స్టార్ వాటికి వీటిల్లో అశ్లీలత ఎక్కువ ఉందని చెప్పి చెప్తున్నారు. మీరు ఐబిఎఫ్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, దాన్ని కొంచెం
దానిపైన ఒక కన్ను వేయమని. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇటీవల దానిపైన స్పందించి ఆఫ్టర్ 11 మీరు టెలికాస్ట్ చేసుకోండి అని చెప్పి కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇవన్నిట్లో వీటన్నిటికి మన కృషి అంటే మనం చేసిన కృషి అయితే ఏది దాన్ని వదలకుండా అలా తిరుగుతున్న కృషే దానికి ప్రధానమైన కారణం అని చెప్పొచ్చు. అదేవిధంగా అమ్మాయిల మీద చర్య ఇది చేసిన అతను వాళ్ళ స్టాఫ్ను కూడా స్టార్ మా వాళ్ళు తీసేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇది బ్యాన్ అవుతుందా అని అంటే బ్యాన్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. తప్పకుండా బ్యాన్ చేయాల్సినంత బాధ్యత అయితే తప్పకుండా ఉంది. నేను దీన్ని ఎందుకంటే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో కేరళ ఉంది, అదేవిధంగా కర్ణాటక ఉంది, అదేవిధంగా తమిళనాడు ఉంది, అన్ని రాష్ట్రాలు ఉంది కాబట్టి నాలుగైదు రాష్ట్రాలు దీంట్లో పాత్ర ఉంది కాబట్టి నార్త్ ఇండియాతో సహా నార్త్ ఇండియాలో ఇప్పుడు 13 దాకా ఉన్నాయి కాబట్టి నేను దీన్ని సుప్రీంకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు తీసుకెళ్తాను. ఆఫ్టర్ ఈ వెకేషన్ తర్వాత సుప్రీంకోర్టులో కూడా కేసు వేస్తాను. అది బ్యాన్ అయ్యే వరకు ప్రజా ఉద్యమాలు అదేవిధంగా న్యాయపరమైన పోరాటాలు చేస్తూనే ఉంటాను. దాన్ని బ్యాన్ చేసే వరకు నిద్రపోయేది లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ రెస్పాండ్ అయినందుకు. వెంటనే లైవ్ కాల్ జాయిన్ అయ్యారు, ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ అండి, నమస్కారం. నమస్కారం.